బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ఓ టీవీలో నిర్వహిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి 14 లో భాగంగా ఒక సాధారణ గృహిణి కోటి రూపాయలు గెలుచుకొని సంచలనం సృష్టించారు. ఈ సీజన్ లో కోటి గెలుచుకున్న తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇంత చేస్తే ఆమె చదువుకుంది 12వ తరగతి కావడం మరో విశేషం. మహారాష్ట్రలో కొల్హాపూర్కు చెందిన కవితా చావ్లా ఈ ఘనత సాధించారు. కరోడ్పతి షోలో కోటి రూపాయలు గెలుచుకున్న తొలి కొల్హాపూర్ మహిళ కావాలని అనుకున్నాను అని తన కల నిజమైందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఒక రికార్డు సాధించాని సంబరపడ్డారు. కరోడ్పతి 14 సీజన్లో కోటి రూపాయలు గెలుచుకోవడం అన్నది కేక్ పైనున్న చెర్రీ లాంటిదని కవిత అభివర్ణించారు. ఈ షోలో పాల్గొనేందుకు తను ఎలా సిద్ధమయ్యారో కూడా వివరించారు. ఇందులో పాల్గొనేందుకు తాను ప్రత్యేకంగా ఒక పుస్తకం గాని టీవీ ఛానల్స్ గాని చూడలేదన్నారు. తన కుమారుడికి తానేది బోధించినా ఆ పుస్తకాల్నే తాను కూడా చదువుకునేదాన్నని, ముఖ్యమైన విషయాల్ని అండర్లైన్ చేసుకునేదాన్నని గుర్తు చేసుకున్నారు. తను కేబీసీ షోని ఫాలో అయ్యేదాన్నని, కాబట్టి ఎటువంటి ప్రశ్నలు అడుగుతారో తనకు తెలుసన్నారు. తన పుస్తకాలు చదివినప్పుడల్లా ముఖ్యమైన విషయాల్ని గుర్తుంచుకునేదాన్నని కవిత చెప్పుకొచ్చారు. కేబీసీ షోలో గెలుచుకున్న సొమ్ముతో ఏం చేస్తారు అని ప్రశ్నిస్తే, ఆ డబ్బును తన కుమారుడి చదువు కోసం ఉపయోగిస్తాను అని, దానికే తన తొలి ప్రాధాన్యత అన్నారు. పై చదువుల కోసం అతన్ని విదేశాలకు పంపుతానన్నారు. విదేశాల్లో చదువుకొని దేశానికి గర్వకారణంగా నిలవాలన్నది అతని కలని చెప్పారు. డబ్బుల గురించి మాత్రమే తాను షోలో పాల్గొనలేదు అన్నారు కవిత. ఆత్మగౌరవం కోసమే తాను షోలో పాల్గొన్నట్లు చెప్పారు. ఈ వేదికపై నుంచి పొందే గౌరవాన్ని తాను చూశాను అని, తన ప్రదర్శన ద్వారా అది సంపాదించాలని కలలుగన్నానన్నారు. ఇది చాలా విలువైందన్నారు. కోటి రూపాయలు గెలుచుకుని ఇంటికి వెళ్తానన్న నమ్మకంతో తాను షోకొచ్చానని పేర్కొన్నారు. ఈ షో ద్వారా ప్రతి ఒక్కరూ కోటి రూపాయలు గెలుచుకోవాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. అది కూడా తన కలనన్నారు. కాగా కోటి గెలుచుకున్న కవిత ఇప్పుడు 7.5 కోట్లు గెలుచుకోవడానికి సమాయత్తమవుతున్నారు.